ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చివరి దశలో చేతికి అందకుండా పోతే ఆ రైతు పడే బాధ అంత ఇంత కాదు. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలానికి చెందిన రైతు ఒకరు. తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేపట్టిన ఈ రైతు మొదట్లో పంట ఆశాజనకంగా రావడంతో మంచి దిగుబడులు అందుతాయని ఆశపడ్డాడు. తీరా తెల్లవెన్నులొచ్చి గింజ తాలుబోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆవేదనకు గురవుతున్నాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడిపేట మండలం అన్నమేడు గ్రామంలో శంకరయ్య అనే రైతు 3 ఎకరాల విస్తీర్ణంలో IIRR 93R వరి రకాన్ని ఎడగారులో సాగు చేశారు. పంట మొదట్లో ఆశాజనకంగా ఉన్నా రానురాను పరిస్థితి తారుమారైంది. పంట ఏపుగా ఎదిగినా తెల్లవెన్నులొచ్చి గింజ పాలు పోసుకోక తాలుగింజలు ఏర్పడ్డంతో రైతు అయోమయానికి గురవుతున్నాడు. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు చీడపీడలు సైతం ఆశించి పంటను మరింత దెబ్బతీశాయని, అదనపు ఖర్చు చేసి ఎన్ని పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. పంట రాలా చేతికి అనుకని వదిలేస్తే బర్రెలు మేస్తాయి. బాగా చేసినాడు, 50,000 దాకా అయింది సాగు. అన్న కూడా ముందు కొట్టించినాడు. అదే పైరు పంట ఆ విధంగా వెళ్ళి పోయేటప్పటికి వదిలేసాడు. 3 ఎకరాలు 93 పైరేశాను. దానికి చాలా పెట్టుబడి పెట్టాను. పురుగు ముందు ఎన్ను తీసిన తర్వాత కూడా 2 మాటలు కొట్టాను. ఏ ఒక్క ఎన్ను కూడా తెల్లని వచ్చేసి పనికి రాకుండా పైరు పోయినందువల్ల వదిలేసుకుంటున్నాను. పోయిన తప్ప బాగానే వచ్చింది. ఈ తప్ప ఈ పరిస్థితి అయింది. 43, 44 అయింది. ఈ తప్ప అదే మాదిరి వస్తుంది కదా, రేటు కూడా బాగుండింది. అది అదే మాదిరి వస్తుంది కదా, రేటు బాగుండే సన్నాలని నేను ఆశపడి వేశాను. ఇది పరిస్థితికి వచ్చింది. ఏం చేయలేక నేను తీయడంగా వదిలేశాను. ఈ ముందు కొట్ట ఆ ముందు కొట్ట అన్నారా, ఇది కొడతా ఉన్నాను. ఇది ఈ కారులో రాదు. ఈ కాలాన్ని బట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పైరుని అధికారులు కూడా చెప్పారు. పైరు బాగా ఎదిగింది, ఎన్ను బాగా పొడుగ్గా వచ్చింది, ఆశపడ్డాను బాగానే వస్తుందని. తెల్లని వస్తాను పోయి చూపించాను, పైరు ఎత్తి చూపించాను. ఈ ముందు కొట్టండి, పురుగు చచ్చిపోతే చచ్చిపోవచ్చు అని చెప్పన్నారు. సమస్యను వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొన్ని రకాల వరి విత్తనాలు కొన్ని సీజన్లలోనే పండుతాయని తెలిపారు. రైతు సాగు చేసిన IIRR 93R రకం రబీ సీజన్కు అనుకూలమైందని అవగాహన లేక రైతులు ముందుగానే సాగు చేయడంతో సమస్యలు తలెత్తాయన్నారు. దీనికి తోడు జులై ఆగస్టు మాసాల్లో కురిసిన అధిక వర్షాలకు తెగుళ్లు విజృంభించి పంటపై తీవ్ర ప్రభావం చూపాయని వారు చెబుతున్నారు. ఒకవేళ రైతు పంటకు బీమా చేయించుకుని ఉంటే కనీసం పరిహారం అంది ఉండేదని, కానీ రైతు ఎలాంటి వివరాలు నమోదు చేయకపోవడంతో బీమా వర్తించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. అన్నమేడు గ్రామంలో శంకరయ్య అనే రైతు IIR 93R అనే వరి రకాన్ని సాగు చేశారు ఎడగారు సీజన్లో. అది వెన్ను పూర్తిగా పాలు పోసుకోక తాలుగింజలు వచ్చేసి బాగా నష్టపోయాడు. కారణం ఏంటంటే అది యాక్చువల్గా రబీ కాలానికి సిఫార్సు చేసిన రకం, వరి రకం అది. అది తెలియక రైతు ఎడగారు సీజన్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం మాకు జులై నెలలో కంటిన్యూస్గా 22 రోజులు వర్షం, అలాగే ఆగస్టులో కూడా మొత్తం మీద 60 రోజుల్లో 32 రోజులు వరుసపెట్టి వర్షాలు పడటం వల్ల ఆ క్లైమేట్ చేంజెస్ తో పట్టకుళ్ళు తెగులు అనే తెగులు చాలా ఎక్కువగా వ్యాపించి గింజ పాలు పోసుకోక నష్టం జరిగింది. శిలీంధ్ర మందులను పిచికారీ చేసినట్టయితే కొంతవరకు దాన్ని పట్టకుళ్ళు తెగులను నివారించుకునేదానికి అవకాశం ఉంది. అయితే రైతు దాన్ని గమనించకుండా పురుగు మందులు మాత్రమే పిచికారీ చేశారు. అంటే ఈ పర్టికులర్ గా వెరైటీకి ఏంటంటే ఎడగారు సీజన్లో నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ మే జూన్ మాసాల్లో కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వల్ల ఈ పట్టకుళ్ళు తెగులు వచ్చేదానికి ప్రమాదం ఉంది. రైతు తెలుసుకుని ఓన్లీ రబీ సీజన్ లో బాగా సాగు చేసినట్టయితే మంచి దిగుబడి వచ్చి రైతుకు లాభంగా ఉంటుంది. ఎడగారు సీజన్లో ఎప్పుడు కూడా వేయడానికి అవకాశం లేదు. పూత దశలోనే ఉన్నప్పుడు వర్షాలు పడటం వల్ల ఈ పట్టకుళ్ళు తెగులు వ్యాపించి బాగా రైతుకి పూర్తిగా నష్టం జరగడానికి అవకాశం ఏర్పడింది. ఇన్సూరెన్స్ కింద ఆయన కట్టుకుని ఉన్నట్టయితే పంటల బీమా దానికి అవకాశం ఉండేది, కానీ రైతు ఇన్సూరెన్స్ కట్టలేదు. కాబట్టి రైతుకి మనం ఎలాంటి పరిహారం అందజేసే అవకాశం లేదు. రైతులు ఏ పంట సాగు చేయాలన్నా ముందుగా సంబంధిత శాఖను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుని తదనుగుణంగా ముందుకు సాగాలని అధికారులు తెలియజేస్తున్నారు.